హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలిషా వాళ్ళ. అండ్ ఎప్పుడు కూడా రొటీన్గా టిఫిన్ తిని 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 బోర్ కొట్టేసిందా? సో ఈ ఊతప్పం అయితే ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీ పిల్లలకి బాక్సెస్లో పెట్టాలంటే నిజంగా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఏం లేదు, మనం ఒక కడాయి తీసుకొని రవ్వ తీసుకొని, సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ తీసుకొని, మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట రవ్వని. ప్రతి యువకుడు వీని ఆదర్శంగా తీసుకోవాలరా. అండ్ రవ్వని బాగా వేయించాలి స్మెల్ వచ్చే వరకు. కొంచెం మంచి స్మెల్ వస్తుంది రవ్వ వేయించేటప్పుడు. అండ్ ఈ రవ్వ వేయించేసేసి ఇంకా దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక బౌల్ తీసుకొని పులిసిన పెరుగు ఉంటుంది కదా, పులిసిన పెరుగు వేసుకోవాలి. లేదు పుల్లవని పెరుగు ఉంటే పుల్లవని పెరుగు అయినా ఏదైనా పెరుగు వేసుకోండి. అండ్ సోడా ఉప్పు, ఒక పించ్ సోడా ఉప్పు వేసుకోండి. అండ్ తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ వేసుకొని మైండ్ బ్లోయింగ్ రా, నేనైతే లైఫ్కి బుక్ పో అంతా కూడా మిక్స్ చేసుకోండి. అండ్ ఇదంతా కూడా అబ్జర్వ్ అయ్యేలాగా కొంచెం పొంగే వరకు మిక్స్ చేసుకోండి. అండ్ మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకోవాలి. టోటల్ 4 అయ్యాయి కదా సోడా ఉప్పుతో కలిపి. అండ్ ఈ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం గట్టిగా ఉంది కదా, సో కొంచెం మనం తగిన వాటర్ పోసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ నానబెట్టండి. అండ్ ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను, ఎందుకంటే నానాక ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఇంకొంచెం వాటర్ పోసేసుకొని బాగా మిక్స్ చేసేసేస్తున్నాను నేను. ఇలా బాగా మిక్స్ చేసేసేసుకొని ఒక 10 మినిట్స్ పోయినా పర్వాలేదు, మాత్రం బాగుండాలి. ఇట్స్ నానాలన్నమాట ఇది. అండ్ ఈలోపు చల్లారిపోయిన ఈ రవ్వ వచ్చి మనం ఈ నానబెట్టిన దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా అందరు ట్రై చేయండి. రొటీన్ టిఫిన్స్ తిని తిని ఏదైనా స్పెషల్గా వెరైటీగా ట్రై చేయాలంటే ఈ రెసిపీ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ నేనైతే రవ్వ అంతా వేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చి ఒక బౌల్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము అండ్ పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఈ 4 కూడా బాగా మిక్స్ చేస్తున్నా ఊతప్పంలోకి వేయడానికి. ఇది ఒక స్టఫ్ లాగా అనమాట మిక్స్ చేస్తున్నాను. ఇదంతా మొత్తం కూడా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసాను. అండ్ ఈలోపు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇది కలిపి పెట్టుకుంది కొంచెం గట్టిగా అయింది కదా. సో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెమే పోసేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి ఈ పిండి 10 మినిట్స్ అయితే నానబెట్టుకొని ఉండాలి. మనము నానబెడితేనే బాగా వస్తుంది అన్నమాట. అండ్ చూసారు కదా, నేను పిండి అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ పోసేసేసి. అండ్ ఇప్పుడైతే ఒక పెనం తీసుకున్నాను, అది హీట్ అయ్యాక మనం ఊతప్పం ఎలా పోయాలో నేను చూపిస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ చూసారు కదా, ఒక గరిట అయితే తీసుకోవాలి. అండ్ రుద్దకూడదు అనమాట, జస్ట్ ఆ తీసుకున్న పిండి మీద ఇలా స్ప్రెడ్ చేయాలి అంతే. ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి అంతేకాని రుద్దకూడదు. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేశాక మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో, క్యారెట్ తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా కూడా దీని మీద ఇలా వేసేసుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ వేసేసుకోవాలి. ఎడ్జెస్కి అంతా ఆయిల్ వేసేసుకొని మనం పైన ఒక మూతలాగా పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. కాలేక చూసారా, చుట్టూ మనకి బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది. అలా అయినప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా తిప్పాలన్నమాట. చూసారు కదా, సూపర్గా ఉంటుంది, సూపర్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మనం పిండ్లు వేయినప్పుడు కానీ, లేదంటే ఫాస్ట్గా ఏదైనా టిఫిన్ చేసుకోవాలి, పిండ్లు ఏం లేవు, అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. అండ్ ఇంకొక ఊతప్పం అయితే నేను వేస్తున్నాను. సేమ్ అనమాట, ఒక గరిట పిండి వేసుకొని జస్ట్ మనం ఆ పిండి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతేగాని రుద్దకూడదు.
అండ్ ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న సేమ్ అన్నీ కూడా వేసేస్తున్నాను. అండ్ దీంట్లోకి వచ్చి ఏంటంటే ఏదైనా వేసుకొని తినొచ్చు, చట్నీ వేసుకోవచ్చు లేదంటే కారం వేసుకోవచ్చు, ఏ కాంబినేషన్తో అయినా మనం తినేయచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో అంత స్టఫ్ మనం వేసేస్తాం కదా, సో ఏదైనా వేసుకొని తినొచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చుట్టూ ఆయిల్ వేసేసేసి మనము దానిపైన ఏమన్నా మూత పెట్టేసేసి కాలిస్తే బాగా కాలుతాయి అనమాట. అండ్ మూత పెట్టకుండా కాలిస్తే ఏంటంటే అంత పైన స్టఫ్ అంతా కాలదు. ఇట్లా మూత పెడితే ఏంటంటే ఆ సెగకి ఏంటంటే పైన స్టఫ్ కూడా కాలుతుంది. అండ్ నేనైతే తిరగదిప్పేసేసేసి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసాను. అండ్ దీంట్లోకి అయితే నేను పల్లీల చట్నీ చేశాను. అండ్ మీ ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చు, దీని కాంబినేషన్లో ఏ దేంతో తిన్నా బాగుంటుంది. నేనైతే పల్లీల చట్నీ చేశాను అండ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ 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 సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉన్నది అన్నది నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ యూస్ఫుల్ కుకింగ్ వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.